తులారాశి వారికి మానసిక ఉత్సాహం కలిగి ఉంటారు మీరు అనుకున్న విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ప్రతి విషయంలో కూడాను కరోనా వల్ల దెబ్బతిన్న వాళ్ళు ఎదురవటం వాళ్ళేవి సహాయం చేయలేకపోవటం గుర్తు ఉద్యోగాల పరంగా మీరు కూడా ఇబ్బంది పడటం లేని పరిస్థితుల్ని చూడటం మానసికమైన ఆందోళన కారణం అవుతుంది తిన్నా తినకపోయినా అద్దెలు కరెంటు మెయింటెనెన్సు వాటర్ ట్యాక్సు ప్రాపర్టీ ట్యాక్సు పిల్లల మందులు పెద్దవాళ్ళకి మందులు డాక్టర్ ఖర్చులు ఇవన్నీ కూడా తడిసి మోపిడవుతాయి వ్యాపారం ఉన్నప్పుడు అది సక్రమంగా సాగుతున్నప్పుడు ఇవి కూడా ఎక్స్ప్రెస్ బస్సులు వెళ్ళినట్టుగానే ఉండేవి అప్పుడు భారత్ తెలియల అంత ఖర్చున్న ఇప్పుడు వ్యాపారం ఎప్పుడైతే తప్పది స్లోగా ఉందో దాంతో ఇవన్నీ కూడా బయటికి రావటం మీ మానసిక వేదన కాలమవుతుంది వివాహాది శుభకార్యాలు మిత్రుల సహాయ సహకారాలతో చేయగలుగుతారు పెద్దవాళ్ళ అండ లభిస్తుంది ఉన్నతాధికారుల దగ్గర మీకున్నటువంటి మంచి పేరు మరింతగా కలిసి వస్తుంది ప్రభుత్వ సంబంధించిన కొన్ని ఆటలు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా ఇవ్వగలుగుతారు మనోధైర్యాన్ని కలిగొట్టారు ఏది కూడాను మనం మనోధైర్యం కోల్పోతే మిగిలిన వాళ్ళు మరింతగా ఢీలా పడతారు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు మానసిక ఉత్సవాన్ని మనోధైర్యాన్ని లేనిది తెచ్చిపెట్టుకుంటారు మళ్ళీ తిరిగి కష్టపడతాం కృషి చేస్తాం దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి భావనలో మీరు నడుచుకుంటారు మానసిక ఉత్సాహాన్ని మానసిక ధైర్యాన్ని కలిగొట్టి కొన్ని రకాలైన ప్రయోగాలు చేస్తారు అందువల్ల ఆర్థికంగా ప్రయోజనాలు పొందగలుగుతారు మీ మీద ప్రభుత్వ కక్ష సాధిపు ధోరణి కొనసాగుతుంది ముఖ్యంగా క్వారై బిజినెస్లో కానివ్వండి ఇసుక వ్యాపారం కానివ్వండి మట్టి ఇటికి ఇలాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ప్రభుత్వ సంబంధ విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది నకిలీ మధ్య కేసులు డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నటువంటి మీ వాళ్ళని విడిపించడానికి మీ పరపతిని ఉపయోగిస్తారు అందువల్ల మనం భ్రస్టపడతామని చెప్పి గ్రహించి చాలా దూరంగా ఉంటారు సహాయం చేయలేదని చాలామంది కోపాలు వస్తాయి కానీ డ్రగ్స్లోనూ ఈ నాడుసారా విషయంలోనూ అదేవిధంగా అంతర్రాష్ట్ర మధ్యం విషయంలోనూ మీ పలుకోడు ఉపయోగిస్తే మీరు కూడా షేర్ హోల్డర్ అవుతారని ఒక టాక్ తీసుకురావడానికి మీ ప్రత్యర్థి వర్గం సిద్ధంగా ఉంది ఆ విషయం గ్రహించిన వీరు మీ ప్రతిష్టను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ స్నేహాలకి బంధుత్వాలకి ఏమాత్రం విలువ ఇవ్వరు ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతి రత్యం అష్టంబుల్కాయతోటి లక్ష్మి తాముల ఒత్తులతోటి దీపారాధన చేయటం దైవిక అనే పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయటం సౌరక కక్కాన్ని ధరించడం ఇంద్రాడి రూపుని ధరించడం చెప్పదగినటువంటి సూచన